తీసిపెట్టుకునే పల్లసెట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? అలాగే ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ నుండి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్. సో ఎత్తుపలకు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ చిన్నపిల్లలకి ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ విషయంలో ఏమైనా పెయిన్ ఉంటుందా పిల్లలకి? డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు ఎత్తుపళ్ళు మాత్రమే కాకుండా ఎత్తుపళ్ళు ఉన్నా సందుపళ్ళు ఉన్నా చాలామంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వంకర పళ్ళు ఉంటాయి, దొంతు పళ్ళు ఉంటాయి, పళ్ళు మీద పన్ను ఎక్కినట్టు ఉంటుంది, కొన్ని పళ్ళు బయటికి రావు, పైన ఎముకలు ఇరుక్కుపోయి ఉంటుంది, అలాగే రావాల్సిన ఎత్తు బయటికి రాకుండా లోపలికి కొట్టేసినట్టు ఉంటాయి. ఇలా పళ్ళు వరుసకి సంబంధించి ఎటువంటి లోపం అయినా కూడా పుట్టుకతో వస్తే వాళ్ళకి క్లిప్పుల చికిత్సతో సరిచేసే అవకాశం పూర్తిగా ఉంటుంది. అయితే క్లిప్పుల చికిత్సలో రకరకాల డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. ఫస్ట్ డౌట్, పిల్లలకి ఏ ఏజ్ నుంచి క్లిప్స్ పెట్టించవచ్చు? పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తం పాలపళ్ళు అయిపోయి శాశ్వత దంతాలు వచ్చేయాలి. అలా వచ్చేసిన వెంటనే కూడా వాళ్ళకి ఏమైనా ఇలాంటి డిఫెక్ట్స్ డెవలప్ అవుతూ ఉంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, అప్పుడు క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయడానికి అది రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. తర్వాత డౌట్, చిన్న బిడ్డలు కాబట్టి చదువు మీద ఏమైనా ఫోకస్ దెబ్బతింటుందా? క్లిప్పుల చికిత్స అనేది చిన్న మెకానికల్ థెరపీ అండి, దానివల్ల పిల్లల ఫోకస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పార్థనంటల 90 బ్రాంచుల్లో కూడా చాలా సునాయాసంగా వేలాది సంఖ్యలో చిన్న బిడ్డలు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్లిప్లు అతికించి కూడా అట్నుంచి అంటే స్కూల్కి వెళ్ళి హ్యాపీగా క్లాసెస్ అటెండ్ అయ్యేంత ఈజీ ట్రీట్మెంట్ అది. తర్వాత ఫుడ్ ఏమైనా ఆల్టర్ చేయాలా, వాళ్ళు తినేది తినకుండా లేదా లిక్విడ్ డైట్ మీద ఉండడం, నాన్ వెజిటేరియన్ మానేయడం, యాపిల్ లాంటివి తినడం మానేయడం లాంటివి చేయాలా, అలాంటివి ఏమీ మానక్కర్లేదు. నార్మల్ డైట్ తీసుకుంటేనే క్లిప్పుల చికిత్స కొనసాగించవచ్చు. పైగా వచ్చేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి బిడ్డలు ఇంట్లోనే ఉంటారు. ఒకవేళ ట్రీట్మెంట్ ఎవరైనా స్టార్ట్ చేయించుకోవాలంటే ఇది కరెక్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. పెయిన్ ఏమీ లేకున్నప్పటికీ వాళ్ళకి ఏదైనా చిన్న డిస్కంఫర్ట్ ఉంటే ఇంట్లో ఉంటారు, పేరెంట్స్ మానిటరింగ్లో ఉంటారు కాబట్టి తీసుకొచ్చి వెంటనే చూపెట్టచ్చు. క్లిప్పుల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ క్లిప్పులు వచ్చేసాయి. అంటే పంటి పైన నల్లటి క్లిప్పులు మాత్రమే ఉండేవి ఒకప్పుడు, కానీ ఇప్పుడు పంటి రంగులో ఉండే తెల్లటి సిరామిక్ క్లిప్పులు, అలాగే పంటి వెనక భాగాన పైనుంచి కాకుండా లోపల భాగం నుంచి కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ బాగా తక్కువ టైంలో ఫినిష్ అయిపోయేటట్టు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. అలాగే అసలు క్లిప్పులే లేకుండా ఓన్లీ ట్రేస్లా తయారు చేస్తారు, క్లియర్ అలైనర్స్ అంటారు, ఇన్విజిలైన్ అంటారు, అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లిప్పులు. సో అలాగ కూడా పెట్టి ట్రీట్మెంట్ పూర్తి చేయొచ్చు. ట్రీట్మెంట్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు. 100% కొన్ని నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. పార్థడెంటల్లో ఆర్థోడెంటిక్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు చక్కగా పిల్లల్ని హ్యాండిల్ చేస్తారు. ఏమాత్రం ఫెయిల్యూర్ లేకుండా 0% ఫెయిల్యూర్కి తీసుకొచ్చి చేసే ఏకైక ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. సో భయాలు అవసరం లేదు. చిన్న బిడ్డలు మాత్రమే కాదు, ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకు ఉండే లోపాలను సరి చేసుకోవచ్చు. రైట్ అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి. చెప్పండి సత్యనారాయణ గారు, మీ ప్రాబ్లం ఏంటో. హలో సార్, మరి పైన పళ్ళు ఉన్నాయి కదండి, పళ్ళు పళ్ళు. నమస్కారం అమ్మా. నమస్తే సార్, చెప్పండి. అయితే ఆ పైన 3 పళ్ళు అమ్మా, ఒకటి లాస్ట్ ఇది, ఇంకోటి. మళ్ళీ చెప్పండి సత్యనారాయణ గారు. క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు సార్, కొంచెం క్లియర్ గా చెప్పరా సత్యనారాయణ గారు? పైన 3 పళ్ళకి ప్రాబ్లం ఉంది, ఏముంది ప్రాబ్లం అందులో? ఫస్ట్ నాకు ఆల్రెడీగా పళ్ళు 2 పళ్ళు పైన పైన, ఓకే, ఆ పక్కన ఉన్న పళ్ళు కలుగుతుంది, ఓకే, అటు ఇటు పైన ఉన్న పళ్ళు కూడా కలుగుతుంది, ఓకే, ఆ తీసిన పళ్ళు దగ్గర అది ఒకటి చిగుర్లు అరిగిపోయాయమ్మా. ఓకే, అరిగిపోయాయి, అది బాగా నొప్పులు వేస్తుంది, తీపి తెస్తుంది. ఒక తాలింపు గింజ తగిలినా కూడా పన్ను పెద్ద ప్రాబ్లం అవుతుంది అమ్మా, దాన్ని ఎట్లా చేయమంటారు సార్? మీ వయసు ఎంత ఉంటుంది సార్? నా వయసు 60 సంవత్సరాలు అమ్మా. షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ లేదు, ఏం లేదమ్మా. ఏం లేదు, ఓకే. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి చాలా కాలంగా మీరు ఎప్పుడు కూడా డాక్టర్ గారిని కలిసి ఉండరు, దానివల్ల ఏమైందంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అందుకని కొన్ని పళ్ళు కదలడం, కొన్ని పళ్ళు నొప్పి పుట్టడం, చిగుర్లు కిందికి జారిపోవడం వల్ల తీపులు పుట్టడం లాంటివి జరుగుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్ఫెక్షన్ నోట్లో లేకుండా చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరి ఫస్ట్ డ్యూటీ అది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ నోట్లో ఉందనుకోండి, అది మీకు ఒక్క పన్నుతో స్టార్ట్ అయింది ప్రాక్టికల్గా ఎప్పుడో, కానీ మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఆ పళ్ళు, ఆ ఏదైతే పన్నుతో స్టార్ట్ అయిందో ఆ పన్ను ఊడిపోయింది, దాని పక్క పళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది పాకి ఇప్పుడు అది కదులుతుంది. మీరు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఆ పక్క పళ్ళు కూడా కదులుతున్నాయి. సో మీరు ఇంకొక సంవత్సరం పాటు ఇది నెగ్లెక్ట్ చేస్తే
నోట్లో ఉండే మొత్తం మీకు ఏవైతే పళ్ళు ఉన్నాయో అవన్నీ ఊడిపోతాయి. రెండోది ఇన్ని సంవత్సరాలు బట్టి మీకు జరిగే ప్రమాదం, అంటే మీకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్ని మీరు నోట్లో పెట్టుకుని ఉండడం వల్ల, మీరు మంచినీళ్ళు తాగడం ద్వారా, బోన్ చేయడం ద్వారా, మీ రక్తనాళాల ద్వారా పూర్తిగా శరీరం అంతా పాకుతుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది. సో అది ఆ పాకిన ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉండదు కదండి, లోపలికి వెళ్ళి ఇంపార్టెంట్ ఆర్గన్స్ అంటే గుండెల్లోని, కిడ్నీలోని, లివర్లోని, బ్రెయిన్లోని, ఇలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్కి ఇన్ఫెక్షన్ సోకి కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి నేను ఇక్కడే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నోట్లో ఏమైనా మార్పులు జరుగుతుంటే వెంటనే డాక్టర్ని కలవండి, పళ్ళు ఊడిపోవండి, పళ్ళు జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయబడివి. అలా అయితే 60 సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్కరికి పళ్ళు ఊడిపోవాలి కదా. కొంతమందికి ఎందుకు 70-80 సంవత్సరాలు వచ్చినా పళ్ళు ఊడిపోకుండా గట్టిగా ఉంటున్నాయి, కొంతమందికి ఎందుకు ఊడిపోతున్నాయి, ఎందుకు అంటే చిగుళ్ళలో జబ్బులు వచ్చి అవి సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మనకు తొందరగా పళ్ళు ఊడిపోవడం, శాశ్వత దంతాలు పోవడం లాంటివి జరుగుతున్నాయి. సార్, అశ్రద్ధ చేయకండి సార్, నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి శ్రమ అనుకోకుండా వెళ్ళండి. ఈ మార్చి నెల మొత్తం డాక్టర్ గారికి కన్సల్టేషన్ ఫీజు పే చేయనక్కర్లేదు, పూర్తి ఉచితంగానే డాక్టర్ గారు చూస్తారు. ఒకసారి వెళ్ళి మాట్లాడడం వల్ల మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుంది. ఏదైతే మీరు తీపులు పుడుతున్నాయి, నొప్పి పుడుతుంది, ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తున్నారో, దాన్ని ఒకే ఒక సిట్టింగ్లో చిగుళ్ళ యొక్క ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా తీసేస్తారు. మీ ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది. రెండోది, ఏవైతే పళ్ళు కదులుతున్నాయో వాటి చుట్టూ ఇన్ఫెక్షన్ ఉందో అది తీసి మీకు కావాలంటే వెంటనే కృత్రిమ దంతాన్ని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ను పెట్టి పళ్ళు పెట్టేస్తారు. ఎంత టైంలో, మరుసటి రోజుకంతా మీ నోట్లో ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి. సో రెండే రెండు సిట్టింగ్స్లో మీ ఇన్ఫెక్షన్ నోట్లో ఉంచి పూర్తిగా పోవడమే కాకుండా, ఏవైతే పళ్ళు పోయినాయి అని మీరు ఇబ్బంది పడుతున్నారో వాటిని మళ్ళీ పెట్టించుకోవచ్చు. అంత ఈజీగా, అంత ఫ్రెండ్లీగా గమ్ ట్రీట్మెంట్స్ కానీ, డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ ఉన్నాయి, ఇబ్బంది పడకండి సార్. పర్దరెంట్లో అన్నింటిలో కూడా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేస్తాం, అంటే టెక్నాలజీ వాడి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఇంత త్వరగా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. మీకు తగిన స్పెషలిస్టులు ఉన్నారు సార్, ఒకసారి వెళ్ళి కలవండి. రైట్. సో చిగుళ్ళ నుండి రక్తం వస్తున్నా, లేదంటే నోటి దుర్వాసన వస్తున్నా, పళ్ళు త్వరగా ఊడిపోతాయి అంటారు, ఇది ఎంతవరకు నిజం? 100% నిజమే ఇది. చాలామందికి కూడా, నేను ఇప్పుడు కూడా ఇందాక కాలర్ చెప్తున్నారు, పళ్ళు కదులుతున్నాయమ్మా, పళ్ళు ఊడిపోతున్నాయమ్మా, పళ్ళు కదలడం, పళ్ళు ఊడిపోవడం, పళ్ళు సందులు రావడం, పళ్ళు జారిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల 95% మన నోట్లో శాశ్వత దంతాలు పోవడానికి మెయిన్ రీజన్ చిగుళ్ళ జబ్బులు. చిగుళ్ళ జబ్బుని ఎందుకు గుర్తించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు? మాకు కూడా కష్టంగా ఉంది పేషెంట్ని కన్విన్స్ చేయడం కూడా, ఎందుకంటే చిగుళ్ళ జబ్బుల్లో పెయిన్ అని కనిపించదు, అది సైలెంట్ డిసీజ్. అది ఇప్పుడు మనకు షుగర్ ఉందనుకోండి, మనకు తెలియదు, మనం ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో తేలుతుంది మనకు షుగర్ ఉంది ఎంతో కాలం నుంచి, అది లోపల మనం తినేస్తుంది అని. చిగుళ్ళ జబ్బు కూడా షుగర్ లాగే సైలెంట్ డిసీజ్. అది మనకి లోపల మార్పులు కనపడతాయి తప్ప పెయిన్ అనేది కనిపించకపోవడం వల్ల పేషెంట్ గుర్తించలేకపోతున్నారు. సో చిగుళ్ళ జబ్బుల్ని గుర్తించడానికి ఫస్ట్ సింప్టమ్ చిగుళ్ళ నుంచి బ్రష్ చేస్తే నెత్తురు కారడం, రెండో సింప్టమ్ నోరు దుర్వాసన రావడం, పళ్ళు జరుగుతున్నట్టు రియలైజ్ కావడం, పళ్ళు జారిపోతున్నట్టు కదులుతున్నట్టు రియలైజ్ కావడం, అలాగే చిగుళ్ళు వాచడం, చిగుళ్ళకి చీమ్ పట్టడం. ఈ మార్పులు ఎవరికి కనిపించినా వెంటనే డాక్టర్ని కలవడం ద్వారా మనకి చాలా మంచి జరుగుతుంది. ఒకటి, చిగుళ్ళ నుంచి రక్తస్రావాన్ని వెంటనే ఆపేయవచ్చు ఒకటే సిట్టింగ్లో. రెండు, నోటి దుర్వాసన అనే సోషల్ ప్రాబ్లమ్ని వెంటనే ఆపచ్చు. మూడోది, ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోకి పాకి కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా 100% ఆపచ్చు. నాలుగోది, మనకి ఏవైతే శాశ్వత దంతాలు ఉన్నాయో అవి పోకుండా వాటిని గట్టిపరచచ్చు, వాళ్ళ జీవిత కాలాన్ని పెంచచ్చు. రైట్ అండి, రంగారెడ్డి నుండి కాలర్ ఉన్నారు. హలో, హలో మేడం. బాలకృష్ణ గారు చెప్పండి. మేడం, నాకు మారోళ్ళు పళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి ఊడిపోయింది. ఓకే, అది సెంటర్ పని ఒకటి ఉంది, దాని కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. మాకు మామూలుగా డాక్టర్ చూపించుకుంటే వాళ్ళు అన్నారు ఒక దానికి బట్టి ఇంకోటి పక్క కూడా సపోర్ట్ ఇవ్వాలి, రెండు ఒక పన్ను వేస్తే 3 పళ్ళు కింద పెట్టాలని చెప్పారు వేరే పన్నుకి. అది మామూలుగా సపరేట్ గా సింగిల్ చూపించుకోకూడదా మేడం? 100% పెట్టచ్చు సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని, ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడే ఈ చిన్న రూట్ ఫామ్ అనేది పెట్టి మరుసటి రోజుకంతా పన్ను పెట్టేస్తాం మేము. అది అంత ఈజీ మీకు ముందర పళ్ళు పెట్టడం. దానికోసం అని చెప్పి పక్కగా ఆరోగ్యంగా ఉండే పళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ, సపోర్ట్ తీసుకోవడం కానీ, వాటిని అరగతీయడం కానీ, అనవసరమైన ట్రీట్మెంట్స్ ఆరోగ్యంగా ఉండే పళ్ళు చేసే పరిస్థితులు దాటేసి మనం ముందుకు వచ్చేస్తాం. అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. సరే, ఇబ్బంది పడకండి. సో ఒక్కసారి, రంగారెడ్డి అంటున్నారు కాబట్టి హైదరాబాద్ దగ్గర మీకు, అలాగే అటు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మహబూబ్ నగర్, మహబూబాబాద్,
అన్ని మొత్తం ఒకసారి రండి, మీరు సంగారెడ్డిలో కూడా బ్రాంచ్ ఉంది, ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలవండి. కలవడం ద్వారా మీ ట్రీట్మెంట్ ఎంత ఈజీగా అయిపోతుందో, మీరు రెడీగా ఉంటే అదే సిట్టింగ్లో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే కల్లా మీ ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. అంత సులువుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇబ్బంది పడాల్సింది ఏం లేవు. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్, ఇవేం టెంపరీ ట్రీట్మెంట్స్ కాదు. సో ఒకసారి రండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ని కనెక్ట్ అవ్వచ్చు. ఈ మార్చ్ అంతా కూడా మీరేం కన్సల్టేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు సార్. డాక్టర్లు ఫ్రీగానే మిమ్మల్ని చూసి మీకు కావాల్సిన అడ్వైజ్ ఇవ్వడంతో పాటు మిగతా పళ్ళు ఊడిపోకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా ట్రైన్ చేస్తారు. అది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. రైట్. సో కొంతమందికి కొన్ని పళ్ళు మాత్రమే కదులుతూ ఉంటాయి, సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే పళ్ళన్నీ తీసి మళ్ళీ పెట్టాలా, లేకపోతే ఎలా? కొన్ని పళ్ళు మాత్రమే కదులుతూ ఉంటాయి. చాలామంది పేషెంట్లకి ఇలాంటి సమస్య ఉంటుంది. కింది పళ్ళు రెండే కదులుతుంటాయి, పై పళ్ళు రెండే కదులుతుంటాయి, దవడ పళ్ళు కొన్నే కదులుతుంటాయి, కొన్ని పళ్ళు మాత్రమే ఒకటి రెండు పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి. ఇలా కొంచెమే సమస్యలు ఉన్నప్పుడు పేషెంట్ సైకాలజీ, నా ఎక్స్పీరియన్స్లో నా పేషెంట్ల సైకాలజీ చూసినంత వరకు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ రెండు పళ్ళు తీసేస్తే ఎంతకాలం పళ్ళు లేకుండా ఉండాలి అని ఫస్ట్ డౌట్ ఒకటి. రెండోది, ఒక్క పన్ను సమస్యతో వెళ్తే మొత్తం ఇంకెన్ని సమస్యలు చెప్పి వీళ్ళు ఎన్ని ట్రీట్మెంట్లు చేస్తారా అని భయం ఒకటి. మూడోది, నోట్లో ట్రీట్మెంట్ కాబట్టి ఎన్ని సిట్టింగ్లకు వెళ్ళాలి, ఎంత నొప్పి పుడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అని భయం ఒకటి. అన్ని పళ్ళకి సమస్య వచ్చిన తర్వాత ఒకటేసారి నేను పళ్ళన్నీ తీయించేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకుంటాను, అది ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, పెద్దగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఈ ఆలోచన దృక్పథం చాలామంది పేషెంట్లో చూస్తాను నేను రోజు. అది చాలా తప్పండి. ఫస్ట్ పాయింట్, ఎక్కడ సమస్య ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా పార్థ డెంటల్లో ఫస్ట్ ప్రిన్సిపల్ అది, ఒక పన్ను కదులుతూ వచ్చి అమ్మ ఆ పన్ను నాకు కదులుతూ ఉంది, అది తీసి నాకు పన్ను పెట్టండి అంటే, ఎస్, ఫస్ట్ పేషెంట్కి కావాల్సింది అదే కాబట్టి అదే చేయడం జరుగుతుంది. ఏదైతే పన్ను ఒకటి రెండు పళ్ళు కదులుతున్నాయో అవి మాత్రం తీసేసి అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫార్మ్ని పెట్టి మరుసటి రోజుకంతా పళ్ళు పెట్టి మిమ్మల్ని పంపించేయచ్చు. మాక్సిమం మీరు పళ్ళు లేకుండా ఉండేది ఒక రోజు లేదా కొన్ని గంటలు మాత్రమే. రెండు పళ్ళు పిచ్చిపోతున్నాయి, ఆ రెండు పళ్ళకు మాత్రమే మీకు ఫిల్లింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మీ ప్రాబ్లం, మీ పెయిన్ అని కంప్లైంట్ ఉంటే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇందాక ఒక కాలర్ చెప్పారు ముందర రెండు పళ్ళు లేవని, ఆ రెండు పళ్ళు పెట్టడం ద్వారా పేషెంట్ సాటిస్ఫై అవుతారు, ఆయన కంఫర్ట్స్ వస్తాయి. అవి మాత్రం చేసి పేషెంట్కి ఎలా కావాలంటే అలా చేయడం జరుగుతుంది తప్ప మిగతా పళ్ళన్నీ తీయించుకోవాల్సిన అవసరం లేదు. పళ్ళు అరిగిపోతున్నా పళ్ళు తీయాల్సిన అవసరం లేదు, పళ్ళు పుచ్చిపోయినా పళ్ళు తీయాల్సిన అవసరం లేదు. పళ్ళు కదులుతుంటే అప్పుడప్పుడే కదులుతుంటే మటుకు గట్టిపరచచ్చు కొన్ని రకాల చిగుళ్ళ ట్రీట్మెంట్ వల్ల, లేదా పూర్తిగా కదిలిపోతుంటే తీసేసి మరుసటి రోజుకంతా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అంత ఈజీగా, అంత ఫ్రెండ్లీగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో భయపడకండి. కాకపోతే నా అడ్వైస్ ప్రతి ఒక్కరికి ఏంటంటే, సమస్య స్టార్ట్ అయిన వెంటనే రాగలిగితే ఒకటే సిట్టింగ్లో చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ డిస్కంఫర్ట్తో ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. అసలు డాక్టర్ దగ్గరికే రాకపోవడం వల్ల సమస్య పెంచుకోవడం తప్ప తగ్గించుకునే అవకాశం లేదు. ఏదో ఒక రోజు సంవత్సరం తర్వాత, రెండు సంవత్సరాల తర్వాత మీరు రియలైజ్ అయ్యి సమస్య తట్టుకోని పరిస్థితిలో వచ్చినప్పుడే మీ ట్రీట్మెంట్ కాస్ట్ కానీ మీ సిట్టింగ్స్ కానీ పెరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. రైట్. సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం పళ్ళు పోతే పళ్ళు పెట్టడం. చాలామందికి ఏంటి, చాలా సమస్యలు ఉంటాయి, చిగుళ్ళు జబ్బులు కావచ్చు, పుచ్చిపోయిన పళ్ళు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. మన నోట్లో పళ్ళు శాశ్వత దంతాలు పోయినప్పుడు మనం కృత్రిమ దంతాలతో వాటిని రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, అసలు ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి? రీప్లేస్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఒకటి రెండు పళ్ళు పోయినా మిగతా పళ్ళతో నమిలి తినొచ్చు అన్న ఆలోచన ఉంటుంది. నమిలి తినే ప్రయత్నం కూడా చాలామంది పేషెంట్లు చేస్తుంటారు. అలా చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి, సపోజ్ దంతాలు ఇటుపక్క రెండు పళ్ళు లేవు, పేషెంట్ అప్పుడు ఏం చేస్తారు, చాలా కాలంగా ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ నమిలే సామర్థ్యం ఉండదు కాబట్టి పళ్ళు ఉన్న వైపే నమలడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒకే పక్క లోడ్ అంతా వేయడం వల్ల అటుపక్క పళ్ళు అరిగిపోతాయి. రెండోది ఏంటి, పళ్ళు లేకపోతే పళ్ళకి జరిగే లక్షణం ఉండడం వల్ల ఎక్కడైతే పళ్ళు ఉండవో ఆ చుట్టుపక్కన పళ్ళు, అంటే ముందు పన్ను వెనక పన్ను ఇలాగా ఖాళీ స్థలంలో కుంగిపోతుంది, అలాగే పై పన్ను కిందికి జారిపోతుంది. మెల్లిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచేసరికి మీకు తెలుస్తుంటుంది ముందర పళ్ళ మధ్య సందులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకంటే వెనకాతన పళ్ళు లేకపోవడం వల్ల అవి జరిగేస్తుంటాయి లోపలికి. సో అందంగా దగ్గరగా ఉండాల్సిన మీ చిరునవ్వు సందులు వచ్చేసి అక్కడంతా ఆహారం ఇరుకుతూ చిరునవ్వు పాడైపోవడంతో పాటు అందం చెడిపోవడంతో పాటు చిగుళ్ళ జబ్బులు వచ్చే అవకాశం, నోరు దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాలుగోది అందం. ఏదైతే ఈ మనకి తొందరగా ముడతలు రాకుండా, ఈ దవడలు జారిపోకుండా ఉండాలి అంటే మీకు జీవితకాలం నోట్లో ఉండాల్సింది దంతాలు, ముందర పళ్ళు కాదు.
చాలా మంది పేషెంట్లు అనుకుంటారు ముందర పళ్ళు ఉన్నాయి కంఫర్టబుల్ గా నవ్వడానికి మాట్లాడడానికి సరిపోతుంది, వెనకాతర పళ్ళు ఎవరు కనిపెట్టలేరు అనుకుంటారు. కానీ మీరు చూడండి, దంతాలు లేని వాళ్ళు ఎవరిని చూసినా 30 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి 40 సంవత్సరాలు ఉన్నట్టు కనపడతారు. ఎందుకంటే దవడలు జారిపోతాయి పళ్ళు లేకపోవడం వల్ల. సో పళ్ళ వల్ల ఇన్ని ఉంటాయి. ఒక పన్ను పోయి ఇంకో పన్ను వెంటనే రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండి మన చేతులారా మనమే మనం గట్టిగా ఆరోగ్యంగా ఉండే మిగతా పళ్ళను కూడా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఏదో విధంగా పన్ను రీప్లేస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇప్పుడు ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ పన్నుని రీప్లేస్ చేయడానికి కృత్రిమంగా ఫిక్స్డ్ పన్ను పెట్టే పద్ధతే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు ఇంత కాలర్ చెప్పారు ఆయనే పర్సనల్ ఎక్స్పీరియన్స్, మేడం ముందర 2 పళ్ళు లేవు మనకి, కాకపోతే పళ్ళు పెట్టడానికి దాని పక్కనుండి ఆరోగ్యంగా ఉండే పళ్ళు సపోర్ట్ తీసుకుని పెడతామంటున్నారు, నాకు అది నచ్చట్లేదు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. బ్రిడ్జ్ పద్ధతిలో పెడితే అది ఒక సైడ్ ఎఫెక్ట్. పైగా సపోర్ట్ లేని పరిస్థితులు ఉంటాయి, అంటే దంతాల దగ్గర పోయినాయి అనుకోండి, వెనక అతను పన్ను ఉండదు, అక్కడ సపోర్ట్ ఉండదు కాబట్టి పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాలు ఉంటాయి, వాళ్ళకి సపోర్టే ఉండదు కాబట్టి ఓన్లీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతోనే జీవితకాలం ఉండాల్సిన పరిస్థితులు వచ్చింది. జీవితకాలం సరైన ఆహారం తినలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఈ పరిస్థితి దాటి పూర్తిగా ముందుకు వచ్చేస్తాం. అంటే ఎక్కడైతే పన్ను లేదో అక్కడ చక్కగా చిన్న రూట్ ఫార్మ్స్ని పెట్టి వెంటనే పళ్ళు పెట్టగలుగుతున్నాం. అది ఒక పన్ను, 2 పళ్ళు, 3 పళ్ళు అని కాదు, నోట్లో అన్ని పళ్ళు, పై దవడలో కింద దవడలో కూడా. 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు కూడా ఈ పళ్ళ సెట్లు పట్టే బాధలు తట్టుకోలేక ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకుంటా ఉన్నారు పార్థ డెంటల్లో. సో అంత ఈజీగా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని చెప్పచ్చు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీకి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. ప్రతి ఒక్కరికి 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు కట్టగలుగుతున్నాము అంటే అది ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల. అలాగే జీవితకాలంలో ఏ పేషెంటు పళ్ళు లేకుండా ఉండక్కర్లేదు, ఇంకా మంచి నచ్చిన ఆహారం తినలేని పరిస్థితులు లేనే లేవు అని ఎంత కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతున్నాము అంటే అది ఇంప్లాంట్ టెక్నాలజీ అని డెఫినెట్లీ చెప్పచ్చు. రైట్ అండి. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి. అరుణ్ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అరుణ్, చెప్పండి. నాకు ఇవి కూరపళ్ళు అంటారు కదండి, సైడ్స్ ఉంటాయి, అవి కొంచెం కిందకు వస్తున్నట్టు డౌట్ ఉందండి. అది గమ్స్ రెసెషన్ అయ్యి అనుకొని నేను ఏం చేశానంటే 2-3 వీక్స్ నుంచి ఆయిల్ పూలింగ్ స్టార్ట్ చేశాను, మన కోకోనట్ ఆయిల్. బట్ దాంతో ఏమైందంటే గమ్స్ బాగా కొంచెం వీక్ అయినట్టు అనిపించింది. గమ్స్ అయితే కొంచెం బెటర్ అయినట్టు అనిపించింది. కాకపోతే నాకు సిమెంట్ పెట్టారండి ఒక 3 టీత్ కి, అది లేచి వస్తుంది యాక్చువల్ గా. దానివల్ల నాకు టీత్ పెయిన్ స్టార్ట్ అయింది, అందుకనే నేను ఇది పూలింగ్ ఆపేశాను. సో ఈ గమ్స్ కి సో సిమెంట్ మళ్ళీ పెట్టించుకోవాలంటారా, అండ్ గమ్స్ స్ట్రాంగ్ అవటానికి ఏం చేయాలండి? ఫస్ట్ పాయింట్ సార్, మీ ఏజ్ ఎంత ఉంటది? థర్టీ వన్ ఇయర్స్. సో అరుణ్, ఫస్ట్ పాయింట్, 31 ఇయర్స్ కి గమ్స్ వీక్ అవుతున్నాయి అంటే ఫస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే ఏ పార్ట్ అన్నా వీక్ అవుతుందండి, అంటే చిగుళ్ళనే కాదు. ఇప్పుడు ఎక్కడైనా మనకి రక్తస్రావం జరుగుతుందా, మెత్తబడుతున్నా. 31 ఇయర్స్ అనేది చాలా యంగ్ ఏజ్. అది యంగ్ ఏజ్లో గమ్స్ ఎలా ఉండాలి, ఫర్మ్గా అంటే గట్టిగా పంటికి ఇలా అతుక్కుని ఉండాలి. ఎంత గట్టిగా అంటే మేము ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాన్ని పక్కకి జరపడానికి ట్రై చేసినా ఓపెన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అంత ఫర్మ్గా ఉండాల్సిన చిగుళ్ళు మెత్తబడిపోతున్నాయి, కిందికి జారిపోతున్నాయి అంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది సార్, కొంచెం ఆలోచించండి. అందుకనే మీకు చిగుళ్ళు మెత్తబడి కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు, పళ్ళు కిందికి జారుతున్నట్టు అనిపిస్తున్నాయి, మీ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అయిపోతున్నాయి. సో వీలైనంత త్వరగా ఇన్ఫెక్షన్ తీయించుకునే ప్రయత్నం చేయండి. ఆయిల్ పుల్లింగ్కి చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్కి ఎలా సంబంధం ఉంటుంది? మీకు ఒక జబ్బు ఉండడం వల్ల చిగుళ్ళు బలహీనపడుతున్నాయి. ఆయిల్ పుల్లింగ్ చేస్తే మీకు వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉండొచ్చు మేబీ, కానీ లోపల ఉండే ఇన్ఫెక్షన్ ఎలా క్లియర్ అవుతుంది? డెఫినెట్గా కొంచెం లాజిక్తో ఆలోచించినా అది సాధ్యపడదు. హైదరాబాద్లో 32 బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఒకసారి రండి. వస్తే ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది, దాని ఫుల్ మౌత్ ఎక్స్రే అంటారు, అది చూడడం ద్వారా పై దవడ, కింది దవడ, అసలు ఎందుకు చిగుళ్ళు కిందికి జారుతున్నాయి, ఎందుకు పళ్ళు జారుతున్నాయి అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది చూడడం ద్వారా మీకు కూడా క్లారిటీ వస్తుంది. అది చూస్తానే మీకు అర్థమవుతుంది మీ సమస్య ఏంటి అనేది. మేము జడ్జ్ చేయక్కర్లేదు, మీరే మీకు ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, ఫోన్ చేసి రండి. కన్సల్టేషన్ కూడా ఫ్రీయే సార్ ఈ నెల మొత్తం, పార్థ డెంటల్లో ఉండే ఆఫర్ ఇది. రైట్. సో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదంటే పెద్దవాళ్ళకి ఫిక్స్డ్ దంతాలు పెట్టొచ్చా? 100% పెట్టొచ్చు. ఇంప్లాంట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఎందుకు చెప్తున్నాము,
షుగర్ ఉంటే ఒకప్పుడు ఇంప్లాంట్లు కూడా పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల షుగర్ ఉన్నా కూడా మనం పెట్టచ్చు. రెండోది, ఎముక చిన్నగా అరిగిపోయింది. ఒకప్పుడు 2 సంవత్సరాల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్లు ఈరోజు నా దగ్గరకు వస్తున్నారు, మేడం అప్పుడు వెళ్తే చిగురు లేదు అని చెప్పారు, కానీ ఇప్పుడు మేము పళ్ళు ఎలా పెట్టగలిగారు అని అడిగితే, ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏంటంటే మనకి ఎంత ఎముకుంటే అంతే, చిన్నగా ఎముకుంటే చిన్నగా అడాప్ట్ అయ్యి చిన్న సైజ్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి, వాటి సహాయంతోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. పేషెంట్కి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మూడోది, ఒకప్పుడు ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టినా కూడా ఇవాళ ఇంప్లాంట్ పెడితే 3 నెలల తర్వాత మనం పళ్ళు పెట్టగలిగేవాళ్ళం, కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఈరోజు ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ను పెడితే మరుసటి రోజుకి అంతా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అయితే ఇంత మంచి ట్రీట్మెంటు, ఫిక్స్డ్ పళ్ళు నేరుగా ఎముకలోంచి పెట్టే ఫిక్స్డ్ పళ్ళని షుగర్ పేషెంట్లకి, వయసు పెద్దపడిన వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకి, ఇతర జనరల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఎలా పెట్టగలుగుతున్నారు, అసలు వాళ్ళ పెయిన్ తట్టుకోగలుగుతారా తట్టుకోలేరా, ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉండడం సహజమే. కాకపోతే ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనడానికి మెయిన్ రీజన్ ఆ పెట్టే విధానంలో ఈజ్, చాలా సులువుగా. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడొస్తాయండి, ఇప్పుడు షుగర్ పేషెంట్కి మాన్పు పట్టదనే కదా, అసలు మనం కట్ చేస్తే కుట్లేస్తే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి పళ్ళు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఇంప్లాంట్స్ ఆ రూట్ ఫామ్స్ అనేవి పెట్టడానికి మనం ఎక్కడ కట్ చేయము, మనం ఎక్కడ కుట్లేము, పెద్దగా రక్తస్రావం ఏమి, జస్ట్ రక్తంలో చిమ్ముతుంది అంతే, జస్ట్ ఇలా స్ప్రింకిల్ అవుతుంది అంతే. అసలు మనం కట్టే చేయకపోతే మాన్పు అనే క్వశ్చన్ ఎక్కడిది, వాపు అనే క్వశ్చన్ ఎక్కడిది, పెద్దవాళ్ళు పెయిన్ తట్టుకోలేరనే ప్రశ్న ఎక్కడిది. ఒక సింపుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కన్నా ఈజీగా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. ఇంత ఈజీ మెథడ్, అట్ని ప్లేస్ చేయడం ఇంత సులువు కాబట్టే, ఏమాత్రం కోతలు కుట్లు లాంటివి ఉండవు కాబట్టే పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు, ఎలాంటి డిసీజెస్ ఉండే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. వాళ్ళు ఎప్పుడైతే ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోగలిగారో మంచి ఆహారాన్ని నమిలి తింటారు, జనరల్ హెల్త్ పికప్ అవుతుంది, ఆరోగ్యం కుదుటు పడుతుంది, నార్మల్ అవుతారు. ఇప్పుడు 3 నెలల క్రితం పెట్టించుకున్న పేషెంట్లు కూడా ఈరోజు చక్కగా నడుచుకుంటూ వచ్చి చెకప్ చేయించుకుని వెళ్తున్నారు, ఎందుకంటే ఆరోగ్యం పికప్ అవుతూ ఉంది, బికాస్ మంచి ఫుడ్ తింటున్నారు, డైట్ తీసుకుంటున్నారు, నార్మల్కి వచ్చింది వాళ్ళ లైఫ్ అంతా. సో జీవితకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల డెఫినెట్గా ఉంది. రైట్ అండి, ఖమ్మం నుండి కాలర్ ఉన్నారు. హలో, హలో నరేష్ గారు. నరేష్ గారు అండి, చెప్పండి. హలో, హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే మహేష్, చెప్పండి. మేము ఖమ్మం నుంచి పిలుస్తున్నాం అండి. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి అంటే దగ్గర 12 సంవత్సరాల వయసు నుంచి నా పనులలో అన్ని, ఆల్మోస్ట్ అన్ని పనులకు కూడా, అంటే దవడ పనులు అన్నిటికీ కూడా చిన్న చిన్న హోల్స్ పడిపోయినాయండి. ఓకే, అయితే వాటిలో ఫిల్లింగ్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ఇంకా మేజర్గా లేని వాటికి క్యాప్స్ పైనుంచి సిరామిక్ క్యాప్స్ టైప్ లో వాటిలో వేయించానండి. అవి అవి రీసెంట్ గా ఆ క్యాప్స్ అనేటివి ఫ్రీక్వెంట్ గా అంటే బయటికి ఊడొస్తున్నాయండి. అవి మళ్ళీ వాటిని అదే ప్లేస్ లో ఉన్న ఆల్రెడీ నాకు సిరామిక్ క్యాప్స్, అవి క్యాప్స్ వచ్చి చూస్తే మంచిగా బెస్ట్ గానే ఉన్నది. వాటిని మళ్ళా మనం రీప్లేస్ చేయడానికి అవకాశం ఉందండి? 100% చేసుకోవచ్చు అండి. దీనికి పెద్దగా అంటే కొత్త కొత్త ట్రీట్మెంట్స్ ఏమి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, ఆ క్యాప్ ఏదైతే ఊడొచ్చిందో దాన్ని అదే రోజు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్నే రీఫిక్స్ చేస్తారు. కాకపోతే 1-2 రోజులు లేట్ చేస్తే కనుక మెజర్మెంట్స్లో చేంజెస్ వచ్చేస్తాయి కాబట్టి కొత్త క్యాప్స్ రీప్లేస్ చేసుకోవాలి. సో మీరు ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ ఇస్తే కొత్త క్యాప్స్ పెడతారు, నార్మల్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు సార్. ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, మీకు ఏమైనా సెకండ్ ఒపీనియన్ కావాలంటే ఒకసారి వెళ్ళండి. కాకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే ఒకసారి తీసుకుంటే మీకు ఆల్రెడీ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేయించుకుని ఉన్నారు కాబట్టి వాటి స్టేటస్ తెలుస్తుంది. అంటే నార్మల్గానే ఉందా, లోపల రీఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందా, క్లీనింగ్ లాంటిది ఏమైనా సింపుల్ అవసరమా, అలా చిన్న చిన్నవేవో ఉంటాయి, అవి చూపించుకుని దాన్ని మళ్ళీ రీఫిక్స్ చేయించుకోండి, నార్మల్ అయిపోతుంది. కాకపోతే క్యాప్స్ మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు అండి. అవి ఇప్పుడు మెటల్ సిరామిక్ లాంటివి మీకు అంత ఈజీగా లేకపోతే జిర్కోనియం లాంటి అడ్వాన్స్డ్ క్యాప్స్ ఉన్నాయి, అవి ఏంటంటే చాలా పల్చిగా ఉంటాయి. పల్చిగా ఎప్పుడైతే ఉన్నాయో అడాప్టబిలిటీ బాగుంటుంది, మీకు కూడా నోట్లో క్యాప్ ఉందని కానీ లేకపోతే చూస్తే తెలిసిపోవడం కానీ అలాంటి ఇబ్బంది ఏం లేకుండా కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి వెళ్ళి అడగండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి చాలామందికి, ఇప్పుడు చెప్పారు చిన్న హోల్స్గా స్టార్ట్ అయినాయి అని. పుచ్చిపోయిన పళ్ళు అసలు ఎందుకు వస్తాయి జనరల్గా? అదేమైనా జబ్బా? ఎస్, జబ్బే. కానీ ఎందుకు వస్తుంది? జస్ట్ మన మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటేనే పుచ్చి పళ్ళు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి. మన ఆహారం తీసుకుని పళ్ళపైన అలానే పెట్టుకొని కడుక్కోకుండా ఉంటే పళ్ళు పుచ్చిపోతుంటాయి. జనరల్గా జనాల్లో ఉండే అపోహ ఏంటంటే చాక్లెట్లు, బిస్కెట్లు లాంటి స్వీట్లు తింటే మాత్రమే పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, మిగతా వాటిలో అన్నింటిలో పళ్ళు పుచ్చిపోవు అని అనుకుంటారు. కానీ నార్మల్గా అవి తిన్న వాళ్ళకి కూడా పళ్ళు పుచ్చిపోతుంటాయి. ఎందుకు?
ఎస్, చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువగా పళ్ళుకు అతుక్కుంటాయి కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైనా ఏ ఆహారాన్ని తీసుకుని దాన్ని సరిగా క్లీన్ చేసుకోకుండా పళ్ళపైన చిగుళ్ళపైన అలానే వదిలేశారనుకోండి, అది మెల్లిగా ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయ్యి మీ పన్నును తినేయడం స్టార్ట్ అవుతుంది, అదే పుచ్చిపోవడం అంటే. సో మన మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్లే మన ఇన్ఫెక్షన్ కొని తెచ్చుకుంటున్నాం. సో వీలైనంత వరకు నోట్లో ఏది ఫుడ్ లేకుండా చూసుకోండి, దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ స్టార్ట్ అయినా ఎలా గుర్తిస్తారు, పళ్ళపైన నల్లటి మచ్చలు పడ్డం, పళ్ళల్లో రంధ్రాలు పడ్డం, ఆహారం అంతా అందులో ఇరకడం లాంటివి ఫస్ట్ సింప్టమ్స్. తర్వాత పెయిన్ రావడం. ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఫిల్లింగ్ అంటాం దాన్ని, 5 నిమిషాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, దాన్ని చేసుకుని పైన తొడుగు పెట్టించుకొని ఇందాక కాలర్ చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న ఆయన కంఫర్టబుల్గా ఆయన పళ్ళతోనే ఉన్నారు. అంటే ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో సాల్వ్ అయిపోయింది. సో అలా తొడుగులు పెట్టించుకోవడం ద్వారా మన పన్ను పోకుండా ఉంటుంది. కానీ అసలు డాక్టర్ దగ్గరికి రాకుండా దాన్ని అలానే క్యారీ చేయడం వల్ల ఇబ్బందులు ఏముంటాయి, పక్క పళ్ళకు ఆ ఇన్ఫెక్షన్ పాకుతుంది, నోరు దుర్వాసన వస్తుంటుంది, ఆ ఇన్ఫెక్షన్ మన ఆహారంతో పాటు కడుపులోకి తీసుకుంటూ ఉంటాం, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇది మనకే కాదు, మన బిడ్డలకి ఇలాంటి ఇన్ఫెక్షన్ నోట్లో ఉన్నా కూడా సేమ్ అవే సైడ్ ఎఫెక్ట్స్, బిడ్డలకు కూడా ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ నోట్లో ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి, నెగ్లెక్ట్ చేయొద్దు. పార్థ డెంటల్ మొత్తం 90 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి డిస్టిక్లోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్. ఇప్పుడు మార్చి నెలంతా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఎవరికైనా మా హెల్ప్ కావాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి కనెక్ట్ అయ్యి మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫీజుని కూడా ఈఎంఐలో అంటే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే ఫెసిలిటీ పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో ఉంది. ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మంచి స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. సో హైజీనిక్ కానీ స్టెరిలైజేషన్ కానీ ఏదైనా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటిస్తుంది పార్థ డెంటల్. ఒకవేళ మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్. సో డెంటల్ ప్రాబ్లమ్స్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.